నిజంగా బాలయ్య బాబుతో చిరంజీవి గారు ఉన్నారంటే ఇంకా మజా వేరు. అన్స్టాపబుల్ బాలయ్య బాబునే కాదు, జీవితంలో దమ్మున్నోని టాలెంట్ ఉన్నోని ఎవరు ఆపలేరు భయ్యా. లైఫ్ ఎప్పుడు అన్స్టాపబుల్, ఎప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బాలయ్య బాబు గురించి మాట్లాడాలంటే ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వంశం తర్వాతనే ఎవరైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలన్నా మనం చూసాం అఖండ సినిమాతో ఒక రేంజ్లు ఇచ్చి పడేశాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ అనేది. ఇప్పటికి కూడా అఖండ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ముఖ్యంగా అన్స్టాపబుల్ వన్ ఇండియాలోనే కపిల్ శర్మ రేటింగ్స్ని క్రాచ్ చేస్తాని చెప్పేసి ఎవ్వరు ఊహించలేకుంటారు. ఈరోజు బాలయ్య బాబు మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు యాంకరింగ్స్కి సంబంధించి చాలామంది టీవీ షోస్ కూడా ఫ్యూచర్లో బాలయ్య బాబుని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. ముఖ్యంగా మీరు అన్నట్లు మన అన్స్టాపబుల్ ట్రైలర్ కానీ అన్స్టాపబుల్ రాబోతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు లెజెండ్స్ భయ్య, ఒకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మూల స్తంభాలలో నందమూరి బాలయ్య బాబు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ పరంగా చూస్తే తల పండినటువంటి ఒక నేత చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు సీఎం, 2 సార్లు ప్రతిపక్ష నేత, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజము, అదేవిధంగా రాజకీయంలో మరొక దిగ్గజం మధ్య ఒక ఇంట్రో జరుగుతుంది. ఇది కేవలం ఒక ఫ్యామిలీకి సంబంధించిన బావ బామ్మర్దుల మధ్య జరిగినటువంటి స్టోరీగా మనం చూడకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు అనుభవం, ఇంకొకరు సినిమాల్లో ఒక అనుభవం, ఇద్దరికి సంబంధించిన ఈ షో కోసము నేనే కాదు చాలామంది యాక్టర్సు, పొలిటీషియన్స్, చాలామంది యూత్, ముఖ్యంగా కపిల్ శర్మ షోను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా అన్స్టాపబుల్ 2ని ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ ఆహా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే అన్స్టాపబుల్ ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్స్ క్రియేట్ చేశారు భయ్య. ఖచ్చితంగా అన్స్టాపబుల్ ఇండియాలోనే మరొక సెన్సేషన్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరి అంటే టాకింగ్ లో మీకు ఎలా ఎవరు నచ్చారు? ఆల్రెడీ బాలయ్యబాబు చెప్పాడు కదా, మాటల్లో థింకింగ్ ఉండదు, ఫిల్టర్ ఉండదు, దబిడి దిబిడే అని. సో బాలయ్య బాబు యాక్టింగ్ లో కింగే, అదే విధంగా యాంకరింగ్ లో కూడా కింగే అని చెప్పేసి చూపించారు. ముఖ్యంగా అంటే మనం ఒక యాడ్ ఉంటుంది, సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినంత ఈజీగా బాలయ్య బాబు కామెడీ చేస్తాడు, ఫైర్ చేస్తాడు, ఎమోషన్ ఇస్తాడు, అదేవిధంగా యాక్టింగ్ చేయగలుగుతాడు, యాంకరింగ్ కూడా పస తగ్గలేదు బాలయ్య బాబుకి. ఫ్రీగా మాట్లాడినట్టు అనిపించిందా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నా? యాక్టింగ్ అనేది ఒక 2 నిమిషాల్లో తెలిసిపోతుంది భయ్య. ఇట్స్ నాట్ యాక్టింగ్, ఇట్స్ అబౌట్ థింకింగ్ టు వాట్ అంటే ఒకరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి వాటి గురించి యాంకరింగ్ చేస్తున్నారు. యాజ్ ఎ హోస్ట్గా ఆయన తన లైఫ్లో జరిగినటువంటి ఆటోబయోగ్రఫీ కావచ్చు, ఫిల్మ్ కెరీర్ కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కూడా ఆయన క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. ఇంకా ముఖ్యంగా ఈ కాంట్రవర్సీలు ఏంటంటే పొలిటికల్ కాంట్రవర్సీల వైపు వెళ్తుంది, అది నిజంగా వాస్తవం. ఆ రోజుల్లో 1983 టైంలో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఆ రోజుల్లో పొలిటికల్ పార్టీని తీసుకునే విధానం కావచ్చు, అదేవిధంగా కొన్ని డ్రాబ్యాక్స్ కావచ్చు, పార్టీలో ప్లస్ మైనస్ గురించి చాలా హైలైట్లు అవుతున్నాయి. అదైతే కాంట్రవర్షియల్గా మేము అనుకోవట్లేదు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనసత్వం గల వ్యక్తి కావచ్చు. నిజంగా అన్స్టాపబుల్ లాంటి వ్యక్తికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రావాలని అనుకుంటున్నారని చెప్పేసి ఫ్యాన్స్ కూడా మొన్న ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా బాలయ్య బాబుతో చిరంజీవి గారు ఉన్నారంటే ఇంకా మజా వేరు.